అపవాదిని విడిచిపెట్టి సంఘములో చేరే నిమిత్తము ఈ బాప్తిస్మము ద్వారా సంఘములో చేరుస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో కొంతమంది ప్రభువును అంగీకరించి రక్తములో పాపాలు కడగబడి బాప్తిస్మానికి సిద్ధపడినందుకు వందనాలు. ఈ బాప్తిస్మ సాక్ష్యం ద్వారా సిద్ధపడి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా నీ కృప తోడుగా ఉంచు. మన సంఘములో చేర్చబడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని ప్రతినిధులుగా, దేవుని కొరకు ప్రయాసపడే బిడ్డలుగా ఈ పరిశుద్ధ దేహంలో రక్తంలో బాగా తిరగ ఉండి సువార్త ప్రకటిస్తూ దేవుని మహిమ కొరకు వాడబడే పాత్రలుగా చేయండి. సమయాన్ని దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించు, సంఘంలో చేర్చబడే బిడ్డలను దీవించు. యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి యేసు ప్రభువా, నీ ప్రేమకే వందనాలు. మహిమ ఘనత ప్రభువులు అర్పిస్తున్నాం. రవికుమార్ గారు యేసు ప్రభువును నమ్మినందుకు వందనాలు. పాపక్షమాపణ పొందినందుకు వందనాలు. ఆయన రక్తంలో కడగబడినాడు. ఈ బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడుతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మను పొంది లోకములో సాక్షిగా నిలబడ్డకున్న స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభువులు అర్పిస్తూ ఇది ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. మహిమ చెల్లించుకుంటూ తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ నామంలో, పరిశుద్ధాత్మ యొక్క ఈ నామంలో బాప్తిస్మం ఇస్తున్నాము తండ్రి. Thank you.
ఉన్నారా? క్షమించండి, నేను నిశ్చయత ఉందా? చనిపోతే పరలోకం వెళ్తారా, నరకం వెళ్తారా? ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభు కొరకు, మహిమ కొరకు జీవిస్తారా? సునంద ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆమెకు బాప్తిస్మడానికి ముందుకెళ్తున్నాం. సంఘం ముందు సాక్ష్యం ఇచ్చారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల ప్రభు, నమ్మకమైన తండ్రి, సోదరి సునంద తాను యేసులో నమ్మి విశ్వసించి పాపాలు ఒప్పుకొని రక్తంతో కడగబడినందుకు వందనాలు. సంఘంలో చేర్చబడుతున్నందుకు వందనాలు. నీటి బాప్తిస్మ ద్వారా రక్షణ పొందుడికై సిద్ధపరిచారు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభువులు అర్పిస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఈ నామములో సహోదరికి బాప్తిస్మ ఇస్తున్నాము తండ్రి. ఈ లోకంలో యేసుప్రభు కొరకు జీవిస్తారా? చనిపోతే నరకంకి వెళ్తారా, పరలోకం వెళ్తారా? సంఘం ముందు సహోదరి అనిత ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆమెకు బాప్తిస్మ ఇవ్వడానికి ముందుకెళ్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల ప్రభు, నమ్మకమైన తండ్రి, యేసుప్రభు మా రక్షకు నామలు వందనాలు. సహోదరి అనిత పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపాన్ని ఒప్పుకుని యేసుప్రభు నామంలో బాప్తిస్మ పొందడానికి ముందుకు వచ్చినందుకు వందనాలు. ఆమె జీవించినంత కాలము దేవునికి ఇష్టరాలైన బిడ్డగా సంఘములో పరిచర్యలు ఉండాలని సహాయపడు. ఘనతా ప్రభువులు అర్పిస్తూ తలిచిన సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభు నామములో బాప్తిసం ఇస్తున్నాము తండ్రి. క్షమించడానికి నిశ్చయత ఉందా? చనిపోతే పరలోకం వెళ్తావా, నరకం వెళ్తావా? సంఘములో ఉండి సంఘం కొరకు పరిచర్యలు పనులు చేస్తావా? సంఘం అంతటి ముందు వరలక్ష్మి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి బాప్తిస్మ కూడా ముందుకెళ్తున్నాం. పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నేను తండ్రి యొక్క కుమారుని యొక్క అన్నప్పుడు
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, నమ్మకమైన తండ్రి, ఇదిగో నీ ప్రేమ వరలక్ష్మి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. పాపక్షమాపణ పొంది సంఘంలో చేర్చబడికై బాప్తిస్మ సాక్ష్యం ద్వారా ముందుకు వచ్చినందుకు వందనాలు. ఘనత మహిమ ప్రభువులు అర్పిస్తూ ఈ సాక్షి బిడ్డగా అంగీకరించు. పరిశుద్ధాత్మతో నింపు. యేసు ప్రభు రక్త ప్రోక్షణ నుంచి సంఘములో ఒక సాక్షిగా పరిచారకురాలు ఉండాలి. కృపచు వరలక్ష్మికి తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క ఈ నామములో బాప్తిస్మ ఇస్తున్నాము తండ్రి. వేరు చేయబడి రవికుమార్ గారు, అలాగే సునంద సహోదరి, వరలక్ష్మి సహోదరి, అనిత, ఈ నలుగురు కూడా బాప్తిస్మము ద్వారా సంఘములో చేర్చబడుతున్నందుకే వందనాలు. నీటి బాప్తిస్మ ద్వారా సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు. మరి మీరు చేర్చుకుని పరిశుద్ధాత్మనిచ్చి సంఘములో పరిచారకులుగా దేవుని బిడ్డలుగా పనులు చేయడానికి, పరిచయం చేయడానికి, ఆత్మను సంపాదించడానికి సిద్ధపరచు. ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమంలో సహాయపడినందుకే వందనాలు. అనేక మంది ప్రతి ఒక్కరూ రక్షణ పొంది యేసు ప్రభు జీవం పొందాలి, యేసు ప్రభు శక్తిని పొందాలి, యేసు ప్రభు నామంలో వారు నడిపించబడాలి, పరలోకం వెళ్ళాలి సహాయపడి. ఈ బేతేలు సంఘములు అనేక మంది చేర్చబడాలి సహాయపడి. కృప తోడుగా ఉంచు. ఈ సాక్ష్యము బాప్తిస్మలో సహాయపడినందుకే వందనం చెల్లిస్తూ ఘనత ప్రభువులు అర్పిస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ కార్యం అంతటిని గణపరచుమని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బలో చిందా ఖుదావంత్ ప్రభు యేసు మసీహికి జై. జల్దీ అనేవారా ఖుదావంత్ యేసు మసీహికి జై. హల్లెలూయా హల్లెలూయా.